మన ఛానల్ వీక్షకులందరికీ రాశిఫలాలు వీడియోకి స్వాగతం. మేము ప్రతిరోజు రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఒకటి పంచాంగం వీడియో, రెండవది రాశిఫలాలు వీడియో. మీరు గనక పంచాంగం వీడియో కోసం చూస్తున్నట్లయితే పంచాంగం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఇంకా ఎండ్ కార్డ్స్లోనూ ఉంచుతాను, గమనించగలరు. ఈరోజు రాశిఫలాలు చూద్దాం. మేషరాశి, ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. మీరు ఉత్సాహంగా ఉండటం వలన ఈరోజు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పనులు విజయవంతంగా పూర్తి అవడం వలన ఉత్సాహంగా ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు మీ దారిని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి, వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ప్రేమ వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. అయితే ఈరోజు చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. శివునికి పాలతో అభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్ట సంఖ్య 5. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. మిథున రాశి, సుఖమైన జీవన విధానం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అయితే వ్యాపార విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. సూర్య భగవాన్ని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి, ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వంటివి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ జపించడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్ట సంఖ్య 7. అదృష్టాన్నిచ్చే రంగు సిల్వర్ కలర్. సింహరాశి, కెరీర్లో కొత్త అవకాశాలను గుర్తించి వాటిని అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వైవాహిక జీవితంలో స్థిరత్వం ఉంటుంది. అయితే ఆరోగ్యం గురించి అశ్రద్ధ వహించకండి. సూర్య భగవాన్ని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు బంగారు రంగు. అదృష్టాన్నిచ్చే సంఖ్య 1. కన్యారాశి, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. ప్రేమ జీవితంలో కొంత ఇబ్బందులు ఉన్నా కానీ అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం అంతా మంచే జరుగుతుంది. దుర్గామాతను పూజించడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. తులారాశి, ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అయినప్పటికీ ఆహార నియమాలు పాటించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులు స్థిరత్వం అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం మెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వెళ్లిన పనులు విజయవంతమవుతాయి. దుర్గామాతను పూజించడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్టాన్నిచ్చే సంఖ్య 8. వృశ్చిక రాశి, ఈరోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొంచెం కఠినమైన సమయం. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్టాన్నిచ్చే సంఖ్య 1. ధనుస్సు రాశి, ఈరోజు వ్యాపారంలో విస్తరణలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కొన్ని చిక్కుముళ్ళు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బృహస్పతిని పూజించడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి,
కెరీర్లో కొత్త కొత్త అవకాశాలు దొరుకుతాయి. ఆరోగ్యంపైన పూర్తి శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది, సంబంధాల్లో స్పష్టత వస్తుంది, ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిదేవుణ్ణి పూజించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగుతాయి. అదృష్టాన్నిచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కొత్త ఒప్పందాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆంజనేయ స్వామిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్టాన్నిచ్చే సంఖ్య 11. మీనరాశి. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఎక్కువవుతుంది. భగవంతుని మీద మనస్సును లగ్నం చేయడం అనేది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు, కానీ అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విష్ణుమూర్తిని పూజించడం వలన ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు నీలి రంగు, అదృష్ట సంఖ్య 12. ఇవి ఈరోజు రాశిఫలాలు. ఈ రాశిఫలాలు ఈరోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశిఫలాలు కానీ కాదు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీ ప్రతీక్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.